వెల్కొమ్ థిన్ రివ్యూస్ అబ్బాయి ఇవాళ వీడియో వచ్చేసరికైతే కంగనా రనౌత్ గారిది మూవీ వచ్చి కదా తేజస్ సో దానికి సంబంధించిన రివ్యూ చిన్న ఎక్వేషన్ సపోర్ట్ అయిందంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలి ఏంటంటే కంట్రీకి సంబంధించింది మనం చాలా మటుకు ఆర్మీస్ వాళ్ళది చూసినాము దీంట్లో ఏంటంటే ఒక ఫైటర్ పైలట్ ఎలా ఉంటుంది దాని లైఫ్ ఎలా ఉంటుంది ఫీమేల్ సైడ్ ఎలా ఉంటుంది అనేసి అయితే మనకు ఒక మంచిగా మూవీ అయితే తీసుకొచ్చారు మనకి ఇంకా అక్షయ్ కుమార్ గారి రితిక్ రోషన్ కూడా అప్కమింగ్లో ఫైటర్ పైలట్ బేస్ మీద కూడా మూవీస్ వస్తున్నాయి దానికోసం కూడా మనం వెయిట్ చేద్దాము ప్రస్తుతానికి ఈ మూవీకి వచ్చేసరికి ఏమో కంగనా రామోత్ గారితో అయితే యాక్టింగ్ బాగుంది డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ డిఫరెంట్ క్యారెక్టర్స్లో బాగా ఇచ్చారు అన్నమాట ఒక మంచి లైఫ్ ఉంది అండ్ ఈమె లైఫ్కి టెర్రరిజంకి ఎలా లింక్ అయిపోయింది అంటే ట్వంటీ సిక్స్ లెవెల్ అటాక్స్ ఉన్నాయి కదా ఆ అటాక్కి లింక్ చేస్తూ ఈమె గోల్ని అచీవ్ అయింది అనేసి చూపించారనమాట ఓవరాల్గా నాకైతే ఒక డీసెంట్ మూవీ అనమాట స్టోరీ అయితే ఏం ఏం పెద్దగా అనిపించలేదు కానీ ఎమోషనల్గా ఉంది ఎందుకంటే కంగనా ఎవరైతే ఉన్నారో యాక్టర్ ఎవరు ఉన్నారో ఆమె లైఫ్ కోలిపోతుంది అన్నమాట ట్వంటీ సిక్స్ లెవెల్లో లవర్ వెళ్ళిపోతాడు ఫ్యామిలీ చనిపోతుంది అనమాట అండ్ ఒకటి ఒక చిన్న పిల్ల పాపని రెస్క్యూ చేస్తుంది ఆ పిల్ల గురించి అయితే ఏం అప్డేట్ ఉండదు అండ్ దాని తర్వాత మేము మళ్ళీ ఒకసారి రిటర్న్ ఆర్మీలోకి వస్తుంది అన్నమాట ఫైటర్ పైలట్ లాగా ఆల్రెడీ ఉంటుంది ఏంటంటే మామూలుగా బ్యాలెన్స్డ్ ఉంటుంది దాని తర్వాత స్ట్రగుల్స్ అవన్నీ చేసుకొని ఇంట్లోకి వస్తుంది అన్ఎక్స్పెక్టెడ్ ఎవరైతే మన ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో అక్కడ బట్టబడాడిపోతారు ఏజెంట్స్ కోసం రెస్క్యూ చేయడానికి ఈమె వెళ్తుంది అనమాట సో ఆ రెస్క్యూ ఎలా చేసింది ఎలా పాకిస్తాన్లో దిగి ఎలా వెళ్ళింది అనేసి అయితే సినారీ వస్తున్నాయి అనమాట సో ఓవరాల్గా చూసుకుంటే ఒక మంచి మూవీ అనుకోవచ్చు కంట్రీ కోసం ఎలా సర్వ్ చేయాలి కంట్రీ కోసం అన్నట్టు అండ్ ఎలా మనల్ని మోసం చేస్తారు చుట్టుపక్కల వాళ్ళని కూడా గమనిస్తుండాలనేసి అయితే ఒక పాయింట్ అయితే మనకు మంచిగా హిందీ చేసారనమాట సో విజువల్గా యాక్షన్ ప్యాక్డ్గా అంటే ఎక్కువ ఏమనిపించలేదు ఓకే నయమైంది ఇంకొంచము యాక్చువల్లీ ఏంటంటే గంట నర వేసేది ఉండే వన్ అవర్ థర్టీ మినిట్స్ చేసేది నాకు కూడా ఇంకొంచెం అక్కడికి వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ డ్యూరేషన్ ఉన్నా కూడా నాకు కొంచెం లాగ్ అనిపించింది అండ్ అక్కడికి మన వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్ ఫేజ్నే పోతుంది ఎక్కడ స్లో లేదు కొన్ని ఎలాజికల్ సీన్స్ అనిపిస్తున్నాయి పర్లేదు అక్కడికి ఉంది కాబట్టి నేను ఒక ఫైవ్ జీరో పాయింట్ ఫైవ్ స్టార్స్ ఎక్కువ ఇస్తున్నాను అనమాట సో లేకపోతే మరి ఘోరంగా అయిపోతుండే కానీ రీసెంట్గా వచ్చిన చంద్రముఖి టూ కంటే కూడా ఇది కొంచెం బెటర్గా అనిపించింది నాకైతే దానికైతే ఓకే ఆమె డైలాగ్స్ మొత్తం కూడా తమిళ భాషలో తెలుగులో లేకున్నాయి సో అది పక్క పెట్టేస్తే ఓవరాల్గా నేను ఏం చెప్పగలుగుతున్నా అంటే ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీస్ కోసం అండ్ ఆర్మీ ఫీమేల్ ఓరియంటెడ్ మూవీస్ చూడాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి మూవీ అనుకోవచ్చు నా రేటింగ్ చూసుకోవడం మాత్రమే టూ పాయింట్ ఫైవ్ ఆఫ్ ఫైవ్ రేటింగ్స్ ఇస్తున్నా అండ్ వన్ టూ టైమ్స్ అయితే చూడవచ్చు అనమాట మేము ఓవరాల్ మంచి మూవీ అయితే తీసుకొచ్చారన్నమాట సో ఇది నా రివ్యూ మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి అండ్ ఇవి ఇక్కడ ఒక జ్యోతిష్ షో నెక్స్ట్ అలా కలుసుకుందాం